వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ లివింగ్ హెల్దీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ హక్కా నూడుల్స్. నూడుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదా. అలాంటి నూడుల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా నూడుల్స్ని తీసుకొని వాటర్ పోసి ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేయండి. దీంట్లో చల్లటి నీళ్లు పోసి ఒక 5 minutes ఉంచేసి మళ్ళీ స్ట్రెయిన్ చేయండి. వాటర్ మొత్తం తీసేశాక నూడుల్స్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారాక ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం నూడుల్స్ని తినేటప్పుడు స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటాయి. తర్వాత వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నూడుల్స్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ని పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి, అందుకని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 2 spoons ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఇంకా క్యారెట్ని వేసి హై ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకోండి. చైనీస్ ఐటమ్స్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వాక నూడుల్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి కలుపుకోండి. ఇందులో 1 spoon సాల్ట్, 1/2 spoon కారం, 1/2 spoon ధనియా పౌడర్, 1/2 spoon జీరా పౌడర్, 1/2 spoon గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 spoon పెప్పర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 spoon చిల్లీ సాస్, 1 spoon సోయా సాస్, ఇంకా 1 spoon వెనిగర్ కూడా వేసి బాగా కలుపుకోండి. నేను సోయా సాస్ ఇంకా వెనిగర్ రెండు మిక్స్ చేసి వేశానండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసి కలుపుకుంటే నూడుల్స్ రెడీ అయిపోయినాయండి. ఇక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా లెమన్తో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.